రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ఈ రోజు జడ్పీటీసీ సభ్యుడు సిటి లక్ష్మణరావు, జడ్పీటీ కోఆప్షన్ సభ్యుడు చాంద్ బాషా ప్రారంభించారు. తెరాస నేతలు కొండూరు రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగాయ సహకారంతో నిధులు సమకూర్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, ఉపాధ్యక్షుడు ఆకుల మురళీమోహన్, ఏఎంసీ మాజీ చైర్మన్ అందే సుభాష్, నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ రవి, ఎంపీటీసీ సభ్యుడు బాబు, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు సీత్యా నాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు అనిల్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బొంబోతులు నరసింహులు, వార్డు సభ్యులు ప్రవీణ్, పల్లె శ్రీనివాస్, దేవయ్య, పల్లె తిరుపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు కెటి రామారావు గారి సహకారంతో, అదేవిధంగా జిల్లా కోఆప్షన్ మెంబరు శాంత్ పాషా గారి జడ్పీ కోఆప్షన్ నిధుల నుంచి మా గ్రామానికి హైమస్ లైట్ను మంజూరు చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు కెటి రామారావు గారికి, అదేవిధంగా చాంద్ పాషా గారికి మా గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా పండగ సందర్భంగా ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈరోజు మా గ్రామంలో సెంటర్ లైట్ను హైమస్ లైట్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మన గ్రామాన్ని కూడా ఇతరుల గౌరవనీయులు పెద్దలు జడ్పీటీసీ లచ్చన్న గారి సహకారంతో, అదేవిధంగా ఎంపీపీ రేణుక సహకారంతో, తోటాగన్న గారి సహకారంతో మా గ్రామానికి ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి లచ్చన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు కొండ రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ బాబన్న గారికి, సర్పంచ్ రవీందర్ గారికి, వార్డు సభ్యులకు ఉప సర్పంచ్ దేవయ్య గారికి, మండల పార్టీ అధ్యక్షులు వరుస కృష్ణారావు గారికి, మురళి గారికి, సీతానాయక్ గారికి, గ్రామశాఖ అధ్యక్షులు అనిల్ గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి గారికి, గ్రామ రైతు కోఆర్డినేటర్ నరసింహులన్న గారికి, శేఖర్ గారికి, తిరుపతి గారికి, అదేవిధంగా ప్రవీణ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో దినేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో చాంద్ పాషాతో మా గ్రామానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ను కూడా నేను తనకు చూడడం జరిగింది. ఇక్కడనే మాకు ఒక హైమస్ లైట్ ఇవ్వాలని వారిని గతంలో కూడా నేను కోరడం జరిగింది. మా యొక్క మాటను మన్నించి మా గ్రామానికి హైమస్ లైట్ ఇవ్వడం చాలా సంతోషకరం. వారికి మరొకసారి చాంద్ పాషా గారికి మా గ్రామ ప్రజల పక్షాన సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.